స్కార్పియో నమః శుభం వ్యాతం. మీన రాశి వారికి 2018 జనవరి మాసం ఏ విధంగా ఉంటుందంటే, స్థల మార్పు, స్థాన మార్పు, ప్రయాణంలో అలసట, నీరసము, అనారోగ్యానికి సంబంధించిన కొంత ఫలితము, కొంచెం మానసిక ఒత్తిడి, శరీర ఒత్తిడి, ఇవన్నీ కూడా మీనరాశి వారికి కొంచెం ఎక్కువగా ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. రహస్యాధిపతి గురువు అయినప్పటికీ గురువు ఉండే స్థానాన్ని బట్టి చూసుకుంటే కూడా మనకి ఏంటంటే, గురువు యొక్క కటాక్షం కాని దృష్టి కూడా ఈ మీనరాశి మీద లేకపోవడం వలన కొంతవరకు నష్టమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా మీనరాశి వారికి ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకుంటే, నిరుత్సాహపడే విషయాలు, వార్తలు, తర్వాత చిన్న చిన్న మైన్యూట్ యాక్సిడెంట్లా జరగడం వల్ల తప్పించుకోవడం, దానివల్ల కొంత మనోవేదన పొందడము, ఇటువంటివన్నీ ఈ మీనరాశి వారికి బాగా కనబడుతుంది. కీర్తి ప్రతిష్టల్లో కొంత భగ్గపరిగే అవకాశం ఉంటుంది. నాకు అన్నీ తెలిసిన ముందుకెళ్ళిన వాడికి ఏదో ఒక అవమానం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. సొసైటీలో ఉన్నవాళ్ళ కానీ, అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళ కానీ, తర్వాత ఒక గ్రూప్లో వాళ్ళు ఒక మెంబర్షిప్గా ఉన్నవాళ్ళ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ మెంబర్షిప్గా ఎగ్జిక్యూటివ్గా ఉన్న వాళ్ళకి కొంత అవమానపడే స్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. చదువుకునే విద్యార్థులకు మాత్రం ఒక మార్కు ఎక్కువగానే వస్తుంది. కాంపిటేటివ్ రిలేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇవ్వకుండా సత్వర్ధాలు వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది. చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది కాదు, కానీ ఆర్థిక బలంలో మాత్రం కొంచెం బలహీనపడే అవకాశం మీనరాశి బాగా కనిపిస్తుంది. ఎప్పుడో చేసిన అప్పుకి ఫలితము, నష్టము అంతా ఈరోజు కనబడే అవకాశం ఉంది. ఎప్పుడో చేసిన ఒక చెడు పనికి రిజల్ట్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడో కోర్టులో పెండింగ్ ఉన్న వ్యవహారం ఈరోజు బయటపడే అవకాశం ఉంటుంది. ఈ నెలలో దానివల్ల కొంచెం మనోవేదన పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి ఇంకొక విషయాన్ని చెప్పుకోవాలి, జాగ్రత్త పడవలసిన అవసరం విషయం ఉంది. అపకీర్తితో పాటు కొంత ధన నష్టం జరుగుతుంది కాబట్టి ఆ ధన నష్టం విషయంలో జాగ్రత్త పడాలి. కాబట్టి వీలైనంత వరకు ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, స్థలంలో కానీ కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది బయటికి తీయకుండా, ఎంత కష్టమైనా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బు తీయకుండా వీలైతే మేనేజ్ చేయాలి ప్రయత్నం చేయండి. ఒకసారి బయటకు వస్తే ధనం పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఇక్కడ మీనరాశి వారికి ఈ లాభంలో ఎట్లా ఉన్నా ఏది ఉన్నా రాజ్యంలో శని అనే గ్రహం కూర్చున్నాడు. శనితో పాటు రవి కూడా కూర్చున్నాడు. వాడికి ఇప్పుడు శనిదేవుడు రాజ్యంలో కూర్చున్నా అంటే ఒక ఆర్థిక బలాన్ని, ఆర్థిక వ్యవస్థను కూడా బలహీనపరిచే అంటే ఉద్యోగం చేసే ప్రదేశం ఉంది. కాబట్టి చేసే ఉద్యోగ ప్రదేశంలో, వ్యాపార ప్రదేశంలోని గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ ప్రదేశంలో ఆ యొక్క అధికారుల ద్వారా కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య వైరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మీనరాశి వారు గురుమంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి, శివారాధన చేయడానికి ప్రయత్నించండి, అభిషేకం చేసుకోవడం ప్రయత్నించండి. డెఫినెట్గా కొంత ఆర్థిక ఈ మనోవేదన బయటపడుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం.